బెంగళూరు రేవ్ పార్టీపై దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసులు జారీ చేశారు. సోమవారం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. నటి హేమకు కూడా నోటీసులు జారీ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇదే కేసులో 5 అరెస్టు చేశారు. మరోవైపు జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డికి సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని డీటెయిల్స్ రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, అప్డేట్స్ ఏంటి? ఎస్, బెంగళూరు రేవుపాతి కేసుకు సంబంధించి బెంగళూరు సీసీబీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 5 అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ కేసులో దాదాపు మొత్తం 130 వరకు కూడా ఈ ఏదైతే ఒక పార్టీ జరిగిందో పార్టీలో పార్టిసిపేట్ చేస్తే అందులో నుంచి మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించి మొత్తం అంతా కూడా పరీక్షలు నిర్వహించినటువంటి సందర్భంలో 80 పైగా ఒకసారి అందరికీ కూడా ఆ పాజిటివ్ రావడం జరిగింది. ఇందులో దాదాపు 30 పైగా యువతులు ఉన్నారు, అలాగే 50 పైగా పురుషులు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఆ పాజిటివ్ వచ్చింది. వీళ్ళందరినీ అప్పుడు ఆ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళని కూడా శాంపిల్స్ తీసుకొని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వదిలిపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరికైతే పాజిటివ్ అనేది రావడం జరిగిందో, పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని కూడా ఇప్పుడు 80 ఆ పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పార్టీలో పాజిటివ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు సోమవారం నాడు విచారణకు హాజరు కావాలంటూ కూడా సీసీబీ పోలీసులు ఆదేశాలను జారీ చేశారు. సో దీంతో ఈ యొక్క ఈ రేవ్ పార్టీ కేసుకు సంబంధించి కూడా ఒకసారిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆసక్తి అనేది నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అసలు ఈ పార్టీకి సంబంధించినటువంటి మూలాలు, ముఖ్యంగా ప్రస్తుతం సీసీబీ పోలీసులు వీళ్ళు ఏదైతే అక్కడ డ్రగ్స్ వినియోగం అనేది జరిగిందో, ఈ డ్రగ్స్ వినియోగానికి సంబంధించి అసలు డ్రగ్స్ మూలాలను కనుగొనేందుకు కూడా పూర్తిగా దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే పార్టీ నిర్వహించినటువంటి వ్యక్తులు ఇప్పటికే వాసు, అలాగే ఏటుగా ఉన్నటువంటి అరుణ్ కుమార్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వీళ్ళ ద్వారా వచ్చినటువంటి సమాచారంతో మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని పూర్తిగా ఇప్పటికీ 5 తమ అదుపులో ఉంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క ఎవరికైతే 80 పైగా నోటీసులు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసి నోటీసులు ఇవ్వడం జరిగిందో, ఇందులో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నటి హేమ కూడా ఉన్నారు. ఆమె కూడా ఇటు యొక్క పరీక్షలు చేసినప్పుడు ఆమెకు పాజిటివ్ రావడం జరిగింది. పాజిటివ్ వచ్చినటువంటి ఆ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఆమె కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా బెంగళూరు పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఆమెతో పాటు ఆశీర్ అయినటువంటి మరొక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఆమెను కూడా విచారణకు రావాల్సిందిగా కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తంగా 80 పైగా ఈ యొక్క పార్టీలో పాజిటివ్ వచ్చినటువంటి ప్రతి శాంపిల్స్ తీసుకున్న వారిలో పాజిటివ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారణకు రావాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఈ జిఆర్ ఫామ్ హౌస్ పార్టీ జరిగినటువంటి ఫామ్ హౌస్ ఓనర్ ఉన్నారో ఆ వేణుగోపాల్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి ఆయన కూడా ఈ కేసులో A6 చేర్చడం జరిగింది. A6 చేర్చి రేపు సోమవారం నాడు విచారణకు రావాల్సింది కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఆ సమయంలో పట్టుబడినటువంటి ఆ వాహనానికి సంబంధించి, కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనం అనేది పట్టుబడింది ఎమ్మెల్యేకు సంబంధించి. ఆ వాహనాన్ని ఆ సమయంలో ఉపయోగించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, పూర్ణారెడ్డి పార్టీ జరిగిన తర్వాత వెహికల్ను వదిలేసి పారిపోవడం జరిగింది. ఈ వెహికల్ను ఎవరు ఉపయోగించారని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినటువంటి పోలీసులు ఈ వెహికల్ను పూర్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి పార్టీ సమయంలో వినియోగించినట్లు కూడా గుర్తించారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. సో వీళ్ళందరితో పాటు ఇప్పటికే మొత్తం చిత్తూరు మూలాలు, చిత్తూరు జిల్లా నుంచే ఈ యొక్క డ్రగ్స్ పార్టీ మూలాలన్నీ కూడా జరిగాయి. ముఖ్యంగా వాసుదేవ్, ఇప్పుడు వాసుకు సంబంధించి కావచ్చు, అరుణ్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈ పార్టీకి డైరెక్షన్ వహించారనేటువంటి ఆ విషయాన్ని ఆ తేటతెల్లం చేసినటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళ ద్వారా ఈ డ్రగ్స్ మూలాలకు సంబంధించినటువంటి పూర్తి జాడలను కనుక్కునేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. సో వీరితో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసినటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రణధీర్ అనేటువంటి మరొక డెంటిస్ట్ కూడా ఈ యొక్క పార్టీకి సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కూడా ప్రస్తుతం అతన్ని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఈ యొక్క రేవ్ పార్టీకి సంబంధించి పూర్తిగా కేసును స్పీడప్ చేసినటువంటి బెంగళూరు సీసీబీ పోలీసులు ఇప్పుడు డ్రగ్స్ శాంపిల్స్లో పాజిటివ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్కు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రేపు సోమవారం నాడు విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.